నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం, నిర్బంధించడం వంటి కక్షపూరిత పాలనకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు నిర్బంధించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిమ్మల కృష్ణప్ప. ఈ సందర్భంగా ఆయన గోరంట్ల పట్టణంలోని తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తి చూపుతున్న ప్రతిపక్షాలపై పగసాధింపు కార్యక్రమాలకు పాల్పడుతుందని, ఇందుకు నిదర్శనమే సోమవారం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుపెట్టుకుని నిర్బంధించడం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలు అక్రమాలు అంతా ఇంత కాదని, దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచక పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందని స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు సిగ్గుండాలని, అందులో భాగంగానే నాటి చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడని, నాటి పోలీసులే పడుకుని ఉంటే ఆ పాదయాత్ర చేసేవాడివా మరి, అలాంటప్పుడు అలాంటి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై నువ్వు చేస్తున్న పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత అరాచక పాలన జరుగుతున్నా గవర్నర్ వ్యవస్థ పట్టించుకోకపోవడం ఏంటని, కేంద్రం సైతం కలుగజేసుకోకపోవడం వెనుక అంతరార్థం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షం అనేది ఎత్తి చూపినప్పుడునే అధికార పక్షం అనేది సక్రమంగా నడుచుకునేటువంటి పరిస్థితి. ఎన్నికలు కూడా అంతే, ఎన్నికలు ఏకపక్షంగా ఎన్నికలు జరగాల, ఎవడూ గెలవకూడదు, నేనే గెలవాలా అని ఒక నియంతగా అసలు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాడు నామినేషనే వేయకూడదు, దౌర్జన్యాలు బెదిరింపులు ఇటువంటి కార్యక్రమాలతో ప్రతిపక్షం లేకుండా చేస్తే అసలు అధికార పక్షం అనేది నగదు చేస్తుందా, చెడ్డ చేస్తుందా, ప్రజానీకానికి మేలు చేస్తామందా, లేదా వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు మంచివా కాదా, లేదా వాళ్ళు ప్రభుత్వం లేకుండా ఇచ్చిన హామీలు ఏమైనా మర్చిపోయినారా అనేటివన్నీ కూడా గుర్తు చేసేటువంటిదే ప్రధానంగా ప్రతిపక్షం యొక్క పాత్ర. సక్రమైనటువంటి దారిలో నడిపించి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి నడిపించేదే ప్రతిపక్షం యొక్క పాత్ర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు ఇతరులు అందరూ కూడా చూస్తూ ఉంటే అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రతిపక్షమే ఇంకా ఏమి పాల్గొనకూడదు, ఎన్నికల్లో పాల్గొనకూడదు, ఎన్నికల్లో నామినేట్ చేయకూడదు, వేసిన వాళ్ళు గెలవకూడదు, ఎన్ని దౌర్జన్యాలు కావాలని దౌర్జన్యాలు చేస్తాము, ఏ రకంగానైనా సరే ఎన్ని వడ్డైనా సరే శక్తి సామర్థ్యాలు అన్ని వడ్డైనా సరే అక్రమంగానైనా సరే ఓడించాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకు పడుతుంది. చాలా నీచమైనటువంటి ఆలోచన. ఇప్పుడే కాదు, మనం చాలా గతంలో ఎన్నికలు ప్రారంభించినప్పటి నుంచి చూసాము, ఎంపీటీసీ కావచ్చు, తర్వాత మున్సిపాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు నామినేషన్లు వేయిపోకుండా అభ్యర్థుల చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకొని మహిళలు అనేటువంటిది కూడా లేకోకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినారనేటువంటిది చాలా మనము న్యూస్ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అనేక రకాలుగా చూసాం మనం. అటువంటిది జరగకోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుపతి పర్యటన పెట్టుకొని నామినేట్ చేసేదానికి అందరినీ ధైర్యం ఇచ్చి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ముందుకు కదిలించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు పోతా ఉంటాయి. ఎందుకు అడుగుతున్నాడు పోలీసులు అక్కడగానే, ఈరోజు నీ మంత్రులు పర్యటిస్తాడారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో తిరగని ప్రాంతం లేదు, చేయని దౌర్జన్యం లేదు, చేయని కుట్రలు లేవు, నీకు ఒక న్యాయము ప్రతిపక్షానికి ఒక న్యాయమా, నీకు చట్టము ప్రతిపక్షానికి ఒక చట్టమా, ఎవరు శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి అనే పదవి శాశ్వతం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు శాశ్వతం కాదు. దీంట్లో ఎవరు వస్తారో ఎవరు పోతారో ఈ ప్రజల నాణ్యం బట్టే ఉంటుంది తప్ప దీంట్లో ఏమి ప్రత్యేకంగా నువ్వు నేను శాశ్వతం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు.
చంద్రబాబు నాయుడు గతంలో పాలన చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు, రేపు మరి ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తారు అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే తప్ప, ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పాలన సక్రమంగా ఉంది, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉంది, మేధావులు విజ్ఞానవంతులు మెచ్చుకునే విధంగా ఉంది, ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది అనేటువంటి ఒక విధంగా పాలన చేసినప్పుడు అందరూ శభాష్ అంటారు. కానీ ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి గౌరవం వస్తుంది, కానీ ఈ విధమైనటువంటి పాలన చేస్తే ఏం గౌరవం వస్తుందో చెప్పండి. రాష్ట్రము ఈరోజు ఎంత అప్రతిష్ట పాలైతే ఉందంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అప్రతిష్ట పాలు కాలేదు, అంత అప్రతిష్ట పాలైతే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి మనకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, గవర్నర్ వ్యవస్థ ఉంది, గవర్నర్ గారు ఏం చేస్తారంటే నాకు అర్థం. కానీ ఇన్ని ఇంత ఈ విధమైనటువంటి పోకడలతో ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకుడిని పోలీసులు అటకాయిస్తూ ఉంటే, ఒక పక్కన గతంలో ఇది అటకాయించడం అనేది కరెక్ట్ కాదని కోర్టులు కూడా కలగజేసుకొని తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో కూడా ఇంకా వీళ్ళు కళ్ళు తెరవకపోతే గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తారు? ఎందుకు గవర్నర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయడం లేదు? ఈ విధమైనటువంటి పాలన జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఎక్కడ కదలకూడదు, ఎక్కడ మెదలకూడదు. ప్రతిపక్ష నాయకు రోల్ ఏమంటే నాకు అర్థం కాలే. గతంలో ఇప్పుడు ఇదే విధమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండింటే, నువ్వు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా అప్పుడు చేసి ఉండేవాడా? నువ్వు ఎక్కడైనా నిన్ను అరెస్ట్ చేసేటువంటి దాఖలు మేము తీసుకున్నామా? ఈరోజు ఉండే పోలీసులే ఆ రోజు, ఈరోజు ఉండేటువంటి అధికారులే ఆ రోజు. మరి మేము కూడా అదే విధమైనటువంటి డైరెక్షన్లో పాలన చేసి ఉంటే నీ పరిస్థితి ఏమైందో చెప్పు ఒకసారి. 1 కిలోమీటర్ అయినా పాదయాత్ర చేసేవాడుగా. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం దానికి తిరిగి పాలన చేశాడు కాబట్టి నువ్వు ఆ రోజు సునాయాసంగా 3000 కిలోమీటర్లే పాదయాత్ర చేయగలిగావు, లేకపోతే చేయగలిగేవరా? ఈరోజు నువ్వు చేసినట్టుగానే ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడిని అటకాయించి అరెస్ట్ చేయడము, అనేకమైనటువంటి ఈ రకంగా ఇబ్బందులు పెట్టి మేము కూడా ఆ రోజు పెట్టి నువ్వు చేయగలిగేవాడుగా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధి తెచ్చుకొని పాలన చేసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు నువ్వు శాశ్వతం కాదు. ఈరోజు నీకు ఇచ్చినట్టుగానే తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, దాంట్లో అనుమానించాల్సిన అవసరం ఏమి లేదు. అటువంటి పరిస్థితుల్లో నీ పరిస్థితి ఏమైతే ఆలోచన చేసుకో. పంచాయతీలు గెలిచిండొచ్చు, ఎక్కువ మెజార్టీ మాకు వచ్చింది అని చెప్పి అనొచ్చు, నేను ఏమో చెప్పచ్చు. నువ్వు గెలిచేదానికి 1.25 లక్షల కారణాలు ఉన్నాయి. నువ్వు డెమోక్రటిక్ వేలో పోయినట్టే నువ్వు గెలిచే పరిస్థితే లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసావో ఇదేదో ప్రజల కోరకపోతుందని చెప్పిన ఆలోచనలు మేము కూడా పోయినాం. ఇలా వాళ్ళ వ్యవస్థని రాజకీయానికి ఉపయోగించుకుంటాం అనేది మన జరిగిన ఎలక్షన్ బట్టి మాకు అర్థమవుతా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఏకపక్షంగా 50 ఇంటికి పోయి పనిచేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తారని మేము భావించలేదు. నీ ప్రధానమైన అంశం అదొకటైతే, రెండవ అంశం అందరికీ తెలిసిందే, ఎంత విచారవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇదేదో నా బల్పను నేను అనుకోవద్దు, నీ వాపిది. ఇదే విధంగానే అన్ని ఎన్నికలు ఉండవు, భవిష్యత్తులో నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి హుషారుగా ఉండు.